దాదాపు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల పైచీలకు తలసరి ఆదాయం ఉందని చెప్తుంది మరోవైపు ఈ బిపిఎల్ కింద రేషన్ కార్డులని గత సంవత్సరంతో పోలిస్తే అంటే గత ఇష్యూతో ఈసారి ఇష్యూ చేసిన దాంట్లో ఎనభై తొమ్మిది లక్షలను ఎక్కువగా చూపించింది ఈ రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అదే మరి ఇక్కడ ముందుగా ఒకటి వ్యక్తులు తన వ్యక్తిత్వాన్ని కానీ లేదా ఇతరుల మీద ఫోకస్ చేస్తున్నంత ఆవేశం కానీ ఇక్కడ పనిచేయదు రెండు ఇక్కడ నేను ఏమన్నానంటే ఒక వ్యక్తి మేధావి వర్గంగా వాళ్ళెవరో నాకు తెలియదు నేనెవరో వారికి తీలేదు ఉన్న వాస్తవం భారతదేశ రాజకీయ పరిస్థితి ఇలా ఉంది అని నేను అన్నాను ఇలా చాలామంది ఏమంటున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ కాలేజీలు ప్రభుత్వ రంగ స్కూల్సు కేవలం కార్పొరేట్గా కొమ్ము కాస్తున్నారు అన్నారు ఎంతమంది మేధావులు ఎంతమంది విద్యావంతులు ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది సామాజిక ఉద్యమకారులు తమ కుమార్తెను తమ కుమారుని ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి నాకు వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెలు ఎంతమంది ప్రభుత్వ పక్షాలకు పంపిస్తున్నారు ఒకటి అర్ధ నేను అదే చెప్తున్నా నేను ఇతర దేశాలతో ఎందుకు కంపేర్ చేయమని అంటే మన లాభ నష్టాల అంశంలో దేశ జనాభాకు దీనికి సంబంధం ఉంది అన్నా నేను ముందు మీతో మాట్లాడుతున్న క్రమంలో రెండవది ఎవరి ప్రయోజనంలో పొందవలసిన అవసరం లేదు నాకు వాస్తవ పరిస్థితి ఉండదు ఉన్నట్టు కానీ ఇంత ముందు కూడా అన్నాను ఏమని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ ప్రింట్ మీడియా మిత్రులు కానీ ఒక రాజకీయ పార్టీ ఆరంభంగా అట్టాసంగా ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించినప్పుడు అది ఎంతవరకు వచ్చిందని మళ్ళీ ఇప్పుడు నేను అడిగారంటే మీరేమన్నారు కొన్ని మీడియా సంస్థలు కాకుండా మిగిలిన మీడియా సంస్థలు అయితే వాటి వేలు నడుస్తున్నాయి సార్ అన్నారు రెండవది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రము ధనవంతమైన రాష్ట్రం మరి రేషన్ కార్డుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది ఎందుకు బేదరికంలో ప్రజలు ఉన్నారనేది ప్రశ్న ప్రజెంట్ అంతే కదా హలో అవునండి నా వాయిస్ వినిపిస్తుంది హలో తెలంగాణ రాష్ట్రము ధనిక ధనికమైన రాష్ట్రము ధనవంతమైన రాష్ట్రము ఎందుకు రేషన్ కార్డులు ఈ ఎనభై తొమ్మిది లక్షల మందికి పంపించవలసి వచ్చింది నిజంగా ధనవంతమైన రాష్ట్రం అయినప్పుడు ఎనభై తొమ్మిది లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో ప్రావర్టీ అండ్ లైన్ దారిద్ర దిగువ ఎందుకు ఉన్నట్టుగా మరి ప్రభుత్వం దాన్ని ప్రకటించడంలో ప్రభుత్వము తను చేసిన లెక్కల ప్రకారం ధనవంతమైన రాష్ట్రమైనప్పుడు మరి పేదరికం పెరిగిందనట తగ్గిందనట గ్రే వైట్ కార్డ్ హోల్డర్స్ పెరుగుతున్నారంటే ఇప్పుడు వైట్ కార్డ్ హోల్డర్స్ పెరుగుతున్నారంటే ప్రభుత్వము ధన ధనికమైన రాష్ట్రం అయినప్పుడు వైట్ కార్డ్ హోల్డర్స్ ఎందుకు పెరుగుతారు ధనిక రాష్ట్రం ఎందుకు పెరుగుతారు ధనిక రాష్ట్రం ఒక ఒక మాట రెండో మాట తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం ఎక్కువ ఉందని చెప్తుంది మరోవైపు ఏమో రేషన్ కార్డులని ఎక్కువ ఇస్తుంది ఎక్కువ ఉందని చెప్తుంది ఎక్కువ ఇస్తుంది అదే నేను అనేది అందుకే సార్ ప్రజలందరినీ ఎలా చేస్తున్నారంటే కేవలం ఒక ఓటు బ్యాంకు యంత్రాలుగా మార్చేయడం కానీ లేదా తాము ప్రారంభించిన పథకాలు స్టార్టింగ్లో ఎంతటి హైప్ ప్రతి మనం చూస్తున్నాం ప్రింట్ మీడియాలో ఈ రోజు ఈ పథకం ప్రారంభం ప్రారంభమైతే అన్ని న్యూస్ పేపర్లో బాగా ఎడ్డింగ్ ఐటెం ఇచ్చేస్తున్నారు మరి అది ఆ రోజు ప్రారంభమైన ఒక పథకము వరకు ఎండ్ అవుతుంది ఈ రోజు ఈ పథకం ప్రారంభించినట్టుగా ఈ ప్రభుత్వ కాలం సరిపోదు ఈ ఐదు సంవత్సరాల కాలం సరిపోవట్లేదు దానికి ప్రొలాంగ్ చేస్తూ కంటిన్యూ చేస్తున్న క్రమంలో దాని సంక్షేమ పథకాలు ఎలా అంతాయి చెప్పండి మరి ఇప్పుడు దాని సంక్షేమ పథకాలు ఏ రకంగా అంతాయి ప్రజలకు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే వాస్తవంగా తలసరి ఆదాయం మొత్తం వచ్చిన ఆదాయం మొత్తం జనాభాతో కంపేర్ అలాంటప్పుడు రాష్ట్రంలో కొంతమంది ఎక్స్ట్రీమ్ ధనవంతులు ఉన్నారు కొంతమంది ఎక్స్ట్రీమ్ పూర్ ఉన్నారు ఎస్ అవును వీళ్ళిద్దరి మధ్య అంతరం ఉన్నారు అవును వీళ్ళిద్దరి మధ్య అంతరం అనేది నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ అంతరం అనేది ఈ ఒక్క రోజులోనో ఈ ప్రభుత్వం లేదా నేను ఇంకో ప్రభుత్వం చెప్పను నేను అది మొదటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రోద్యమ కాలం నుంచి వస్తుంది దాన్ని బేస్ చేస్తున్న క్రమంలోనే వాళ్ళకి ఎప్పుడైతే బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారో విద్యారంగంలోని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేస్తాను రెండవది ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ అంతరం తగ్గించేందుకే ప్రభుత్వం సరే రాజకీయ పార్టీ ఏదైనా కానివ్వండి దాదాపు కృషి చేస్తున్న క్రమంలో నేను ఒకటి చెప్పాను అన్నిటికీ సవలక్ష కారణాలు ఏమిటంటే విపరీతమైన పాపులేషన్ గ్రోతింగ్ అనేది ఒకటి భారతదేశం గుర్తించుకోవాలి అన్నాను నేను విపరీతంగా పెరుగుతున్న జనాభా కూడా ఒక అని చెప్పాను నేను ఓకే ఓకే సాంబయ్య గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రాజేష్ గారు సాంబయ్య గారు చెప్తున్నట్టుగా తలసరి ఆదాయం అంటే మొత్తం వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర జనాభాతో లెక్కిస్తారని చెప్తున్నాడు అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇంకే ఏ రాష్ట్రం అయినా ఉంటే